ఆయన నన్ను ఉంచునుగాక. నేను త్రోవ విడిచి నడిచిన నా మనసు నా కన్నులకు అనుసరించి సంచరించిన ఎడల మాలిన్యం ఏమైనను నా చేతులకు తగిన ఎడల నేను ఇప్పిన దాన్ని వేరొకడు భుజించునుగాక, నేను నాటిన దాన్ని పెరుగువేయబడునుగాక. ఆయనే శాపాలు పెట్టేసుకుంటున్నాడు చూడండి. నేను ఎలా చేస్తే నాకు ఇలా జరిగిపోవాలి, నేను ఇచ్చిందే వేరొకడు భుజించేయాలి. ఇంకా ఏమంటున్నాడు చూడండి, నేను హృదయమందు పరాయి స్త్రీని మోహించిన ఎడల నా పొరుగువాని ద్వారము నేను పొంచి ఉన్న ఎడల నా భార్య వేరొకరిని తిరగలి విసురులుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. ఎంత భయంకరమంటున్నాడు చూడండి. నేను పరాయి స్త్రీని చూస్తే, పొరుగువాని భార్యను చూస్తే ఆ నొప్పి ఏంటో నాకు తెలియాలంటే నా భార్యను ఇంకొకటి చూస్తే నాకు తెలుస్తుంది అంటున్నాడు. చూసారా, ఆ నొప్పి నాకు తెలీదు, ఆ బాధ ఏంటో నాకు తెలియాలంటే పొరుగువాని భార్యను ఊరకే నేను చూస్తున్నాను కదా, నా భార్యను ఎవడైనా చూస్తే ఆ తీవ్రత ఏంటో నాకు తెలుస్తుంది. నా సొంత పెరగలు నేను ఇసరకుండా వేరొకటి ఇసిరితే ఆ నొప్పి ఏంటో నాకు తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి, పరాయి సంసార జీవితాల్లోకి తొంగు చూస్తున్న భయంకరమైన సాతాన సంబంధమైన మనుషులతో నేరుగా మా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా, జాగ్రత్త, దెబ్బకు దెబ్బ చూపిస్తాడట. నువ్వు విత్తిందే నువ్వు వాస్తావట, మనం చేసిందే మనకు జరుగుద్దట. అబద్ధాలు ఆడావా, దాని దెబ్బ నీకు తెలుస్తుంది. పొరుగువాని భార్యను చూస్తున్నావా, ఆ దెబ్బ నీకు తెలుస్తుంది. నువ్వెక్కడెక్కడ ఏ ఏ కార్యాలు చేస్తున్నావో నీకు జరిగితే ఎట్లా ఉంటుందో చూపిస్తాడు, చూపిస్తాడు దేవుడు ఖచ్చితంగా. ఇంకా ఏమంటున్నాడు చూడండి, ఆయన అది దుష్కార్యము, భయంకరమైన కార్యం అది. నేను ఎట్లా చేయగలను, నా భార్య నాకుంది కదా, అది గయ్యాలైనా అది ఉంది కదా నాకు అంటాడు ఆయన. మంచిదా లావిడ ఎవరు నిజానికి? పొరుగువారి వైపు ఎప్పుడు చూస్తారు? హోమ్ మినిస్టర్ గారు సహకరించినప్పుడు. ఎవరు ఓపెన్గా యంగ్స్టార్స్ కదా కొంచెం మాట్లాడుకుందాం, నన్ను ఏం అపార్థం చేసుకోకండి. యంగ్స్టార్ మన యంగ్స్టార్స్ ఏమైనా మాట్లాడుకుందాం. ఈ హోమ్ మినిస్టర్ గారు సరిగ్గా లేనప్పుడే పరాయి వాళ్ళ స్నేహాలు అర్థమవుతాయి. ఓపు గారు ఎంత ఉత్తమ పురుషుడో చూడండి, ఆవిడ అస్సలు సపోర్ట్ చేయదట. ఎవరు ఏ భార్య పేరు లేదు అని గొడవలే, ఆవిడ సపోర్ట్ చేయదట. ఏ విధంగాను దైవికమైన కార్యాల్లో సపోర్ చేసే వ్యక్తిత్వం కాదు. అలాంటి ముసురువాన లాంటి భార్య పక్కనున్న ఆయన ఏమని నిబంధన చేసుకున్నాడు చూడండి, నేను పరాయి సంసార జీవితాన్ని ఎట్లా చూస్తాను. మగతనం అంటే ఏంటో చెప్పనా, మీ ఆవిడ దగ్గర మాత్రమే ఉండటం, అది మగతనం అంటే. పురుష లక్షణం అంటే ఏంటో చెప్పనా, నీ సంసారానికి మాత్రమే లోబడి బతకడం. మగధీరుడు అనే పదం ఎక్కడ ఉపయోగించుకోవాలో తెలుసా, నువ్వెక్కడ సొంగగార్చకుండా ఉన్నప్పుడు. గుర్తుపెట్టుకో, ఆయన ఇంకా ఏమంటున్నాడు చూడండి, అది నాశన కోపము వరకు దహించు అగ్నిహోత్రం. ఏది? పొరుగువారు సంసారాలని పాడు చేయడమట, అగ్నిగుండమట, తగలెట్టి పాడేస్తుందట. అక్కడే కాదట, మరి ఎక్కడికయ్యా అంటే నీ జీవితం సర్వనాశనం అయిపోద్దట. ఆస్ట్రేలియా సంఘం చెప్పాను కదా, తన భర్తను చంపేసిన ముక్కు ముక్కలకు ఎవరికి తెలియదు అనుకుంది, చక్కగా ప్యాకింగ్ చేసి పెద్ద పెద్ద కవర్లో పూట్ చేసింది, అయిపోయింది అనుకుంది. గమనికేంటి చెప్పినా తెలిసిపోయింది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, చీకట్లో చేసే పనులు సమసిపోయాయి అనుకుంటామట, గమనికేంటంటే అవి భూతంలో ఒక్కసారి మీదకు వచ్చి పడతాయి. అయిపోయింది కదా ఎవరికి తెలియదు అనుకుంటామట, ఏమైపోయింది వస్తుంది కంగారు పడకుండా వస్తుందట. ఒక్కసారిగా భూతంలోకి వచ్చేసరికి దాని రిజల్ట్కి మనం బెంబేలెత్తిపోతాం. ఏమైందంటే ఏం సుఖపడలా. ఎవడైతే ఎవడ వలనైతే ఆ ప్రియుడు వలన తప్పు చేసిందో వాడిని తీసుకెళ్లి జీవిత ఖైదీ చేసేసారు, ఎవడితో అయితే తప్పు చేసిందో ఈ స్త్రీని తీసుకెళ్ళి ఏమికి జీవిత ఖైదీ చేసేసారు. ఏమి సాధించారు? ఏమి సాధించలా. ప్రతి కాపురాన్ని పాడు చేస్తున్న వారి జీవితాలు చూడండి, కామకార్యాల్లో కొనసాగుతున్న వారి జీవితాలు చూడండి, ఏమన్నా సుఖపడతారా? జరగదది. జరిగితే అచ్చులు జరిగిపోతే, లేకపోతే ఒకరికొకరు దూరం అయిపోతారు, చివరికి ఒంటరిగా ఈ సొగసు తగ్గిపోయిన తర్వాత బిక్కు 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 బిక్కుమని ఒంటరిగా చచ్చిపోతారు. పిల్లలే ముఖం మీద ఉమ్మేస్తారు. పరాయి వారి జీవితాలు మనం పాడు చేస్తాం. మరి ముఖ్యంగా యంగ్స్టర్సే ఎక్కువగా ఈ భయంకరమైన కేసుల్లో ఇరుక్కుంటున్నాం.
పరాయి వారి జీవితాలు పాడు చేస్తున్న మరొక మాట ఏంటో చెప్పిన, నేను పాడవడమే కాదు నాతో పాటు వేరొక వ్యక్తిని కూడా పాడు చేస్తున్నాను. దావీదు గారు పాడవడమే కాదు, మరి ఎవరిని పాడు చేస్తున్నాడు? బెత్సెబా గారిని కూడా పాడు చేస్తున్నాడు. చూసారా, ఒక్కసారి మీరు సంఘీభావ వ్యక్తాన్ని తెలియజేశారు ఈ కళ్ళకి అవి రెచ్చిపోతాయి.